ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. 350 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కూడా యోగి వేమన గారి వచ్చారని మనం అందరం కూడా నమరేసుకుంటున్నాం. ఇప్పటి పరిస్థితులకి దాన్ని బేరీజ్ వేసుకుంటున్నాము అంటే ఆయన ఎంత గొప్ప కవి, ప్రజలందరూ మెచ్చిన కవి అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈరోజు మీరు చూస్తే ఆయనను ఒక గొప్ప ప్రజాకవి, ఒక సామాజిక విప్లవ కవి, అలాగే ఓ తాత్వికుడు అని ఆయన పద్యాలు చూసిన ఎవరైనా కూడా అనక మానరు. ఎందుకంటే 17వ శతాబ్దంలో పండితులకు మాత్రమే పరిమితమైన ఈ యొక్క తెలుగు సాహిత్యాన్ని పండితులతో పాటు పామరులు కూడా వినే విధంగా చదివే విధంగా వేమన గారు రాయటం అనేది నిజంగా మనం అందరం కూడా గర్వపడాలి. ఎందుకంటే ఆయన తెలుగు గడ్డ మీద పుట్టడం, ఆ గడ్డ మీద మనం కూడా పుట్టడం మన అదృష్టంగా భావిస్తున్నాం. సో శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ కటారుపల్లిలో యోగి వేమన గారు జీవ సమాధి అయ్యారు. ఇప్పటికీ ఇక్కడ ఆయన సమాధికి అందరూ కూడా పూజలు చేయటం మనం చూస్తున్నాం. అంటే 17వ శతాబ్దం నుంచి ఈరోజు 21వ శతాబ్దంకి కూడా ప్రజలు ఆయన్ని మర్చిపోకుండా ఆయన జయంతి ఉత్సవాలు చేయటమే కాకుండా ఆయన రాసిన పద్యాలని ఈ రోజుకి కూడా మనం నెమరేసుకుంటున్నామంటే దాంట్లో ఎంత మీనింగ్ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది పేరు కోసం, పేరు ప్రఖ్యాతులు రావటం కోసం, లేదా ఎవరో మెచ్చుకోవటానికో, లేదా దేనికోసమో చేస్తారు. కానీ సమాజాన్ని చైతన్యపరచాలి, సమాజంలో తాను చూసిన అన్ని కోణాలలో సమాజాన్ని ఎలా ఉంది రాయటమే కాకుండా ఒక మూడో లైన్లో మీరు చూస్తే ఒక చక్కటి లైన్తో ముగిస్తారు. అది నిజంగా ఎవరు కూడా ఆశ్చర్యపడక మానదు. ఎందుకంటే ఒక చిన్న పద్యంలో ఎంతో మీనింగ్ ఉంటుంది. ఒక చిన్న చెప్తాను చూడండి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను, సజ్జనుండు పలుకు సల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ. ఈ రోజుటికి కూడా మన పొలిటికల్ సినారియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా అల్పుడు కంచుతోనూ సజ్జనుడు బంగారుతోనూ పోల్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి సజ్జనుడు, బంగారం లాంటి మా మనసున్న ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రజలకి మంచి చేస్తూ తాను అనుకున్న విధంగా ఆ రోజు పాదయాత్రలో వాళ్ళ కష్టాలని చూసి వాటికి ఒక పరిష్కారం ఇవ్వాలి అని ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని అందించుకుంటూ పోతున్నారో అలాంటి వ్యక్తిని కంచుతో పోల్చిన అల్పులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఈ రాష్ట్రంలో ఎంత నీతిమాన రాజకీయాలు, విషం జిమ్మే రాజకీయాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. అలాగే ఒక గొప్ప పద్యం ఉంది ఇంకొకటి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. నిజంగా ఈ కాలం తల్లిదండ్రుల్ని చూసుకోకుండా ఏ విధంగా వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారో అవన్నీ చూసినప్పుడు మన మనసు కరిగిపోతుంది. సో ఈ పద్యం చూసినప్పుడు దీంట్లో ఎంత అర్థం ఉందో, అంటే తల్లిదండ్రులని చూడని కొడుకు పుట్టినా మరణించినా ఒకటే. ఏ విధంగా అయితే పుట్టలో చెదులు పుట్టి పుట్టలోనే నాశనం అయిపోతుందో ఆ విధంగా అన్నట్టుగా ఎంతో అర్థం ఉంటుంది ఒక చిన్న పద్యంలో. సో అందుకే ఆయన ప్రజలు మెచ్చిన కవి, ప్రజా కవి అయ్యాడు. సో అలాంటి యోగి వేమన గారి జయంతి సందర్భంగా ఈరోజు మేమందరం కటారుపల్లెలో ఉన్నాం, విగ్రహావిష్కరణ చేసి భవిష్యత్ తరాలకి ఆయన పద్యాల్ని, ఆయన ఏ ఉద్దేశంతో ఈ సమాజాన్ని చైతన్యపరచాలనుకున్నారో వాటన్నిటి కూడా ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే జగన్ గారి ఆశీర్వాదంతో మేమందరం కూడా ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.